టీ ఫ్లవర్ టీ తాగడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. అలాగే స్కిన్కి కూడా గ్లోయింగ్గా ఉంటుంది, హెయిర్ అనేది కూడా గ్రోత్ పెరుగుతుంది ఫ్రెండ్స్. వీటిని టీ ఫ్లవర్స్ అంటారు, అంటే శంఖం పూలు లాంటివి, అంటే శంఖం పూలు అంటే వీటి ఏంటంటే ముందు రోజు మనము వీటిని తెచ్చుకొని ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. సో వీటిని ఏంటంటే తెచ్చుకొని మనము వన్ డే అంతా ఎండలో బయట పెట్టాలి, ఈవినింగ్ వరకు బయట పెట్టేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ని ఇలాగా మరిగించాలి, ఇలాగ స్టవ్ మీద పెట్టి వీటిని మరిగించాలి. మనకి పీ ఫ్లవర్ టీ అనేది ఏంటంటే మనము ముందు రోజు ఫ్లవర్స్ తెచ్చుకున్న తర్వాత వాటిని ఒకరోజు ఈవినింగ్ వరకు ఎండలో బయట ఫ్లవర్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మరిగించాం కదా, అదేంటంటే అది వాటర్ అనేది ఏంటంటే మనకి కలర్లో వస్తుంది అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనము చక్కగా ఏమంటారు తేనె ఉంటుంది కదా, తేనెని అలాగే నిమ్మకాయ వీటిని వేసేయాలి, లెమన్ వేసేయాలి. లెమన్ వేసేసిన తర్వాత టోటల్గా ఇందులో మనకి తేనె కూడా వేయాలి. తేనె వేసేసాక మనకి చక్కగా ఈ ఉంది కదా ఈ కలర్ అనేది చూడండి, కలర్ అనేది ఈ కలర్లో ఉంటుంది. సో చక్కగా తీసుకుని ఈ టీ అనేది తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. ఈ టిప్ యూజ్ చేయండి, అంటే హెయిర్కి ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, ఫేస్ అనేది గ్లోయింగ్ మారుస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.